Ok. Recording in progress. సో గైస్ కాస్టింగ్ బేసిక్స్ ఇంకా ఫైనల్ ఉంది కదా, కొద్దిగా ఉన్నాయి కదా. ఐ మీన్ కాస్ట్ షీట్ స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ కాస్టింగ్ బేసిక్స్ అన్నీ కంప్లీటెడే. యాజ్ ఆఫ్ నో కాస్టింగ్ బేసిక్స్ మీకు కంప్లీట్ అయిపోయింది. కాకపోతే కాస్టింగ్ కాన్సెప్ట్ కాస్త ఇన్డెప్త్గా అర్థం అవ్వాలి అంటే మనము కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలి. చూద్దామా కాస్ట్ షీట్ ఏంటనేది. గైస్ కాస్ట్ షీట్ ఓపెన్ చేయండి. కాస్ట్ షీట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పర్టికులర్గా మనం ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అయ్యాము అని మనకు క్లారిటీ ఇచ్చే ఒక స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేశాను, ప్రోడక్ట్ ఏకి నేను ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్లు ఇంకర్ అయ్యాను అని, ఓవరాల్గా ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను, డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ అవ్వచ్చు, ఫిక్స్డ్ అవ్వచ్చు, వేరియబుల్ అవ్వచ్చు, మొత్తం కలిపి పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది, ఈ వాల్యూని ఐడెంటిఫై చేసే ఈ స్టేట్మెంట్నే కాస్ట్ షీట్ అంటాం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏమేమి ఉంటాయో తెలిస్తే చాలు. సో ఫస్ట్ వన్, డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో కన్జ్యూమ్డ్కి సపరేట్ మీనింగ్ ఉంది, కాసేపు అలా ఉంచండి. బట్ యాజ్ ఆఫ్ నౌ డైరెక్ట్ రా మెటీరియల్ నథింగ్ బట్ డైరెక్ట్ రా మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. డైరెక్ట్ కాస్ట్, సో మీరు ఇంకరైనా డైరెక్ట్ కాస్ట్లు అన్నింటినీ కనుక సమ్అప్ చేస్తే మీకు వచ్చేది ప్రైమ్ కాస్ట్. మీరు ఇంకరైనా డైరెక్ట్ కాస్ట్లు అన్నింటినీ యాడ్ చేస్తే, డైరెక్ట్ కాస్ట్ అంటే ఏమి ఉంటాయి మీకు, మెటీరియల్, లేబరు, అదర్ ఎక్స్పెన్సెస్, అంతే కదా. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, అదర్ ఎక్స్పెన్సెస్, మూడింటిని యాడ్ చేస్తే మనము ప్రైమ్ కాస్ట్ అంటాం. వచ్చిన అవుట్పుట్ని ప్రైమ్ కాస్ట్ అంటాం. సో సింపుల్గా ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తారు, యూఆర్ యాడింగ్ ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్. అన్ని డైరెక్ట్ కాస్ట్లు యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. సార్ మనకి మెటీరియల్ ఐ మీన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాస్ట్ షీట్ అడుగుతారంటే అడగడు. కాకపోతే వెంకట్ మ్యూట్ చేయండి మీరు. కాకపోతే సో మనకి డైరెక్ట్గా కాస్ట్ షీట్ డ్రా చేయమని అడగడు, ఎక్కడ అడగడు. కాకపోతే మనకి ఎలా యూస్తారంటే కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్లో ప్రైమ్ కాస్ట్ అంటాడు, మరి ఆ ప్రైమ్ కాస్ట్ అంటే ఏంటో తెలియాలి కదా. కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్లో ఫ్యాక్టరీ కాస్ట్ అంటాడు, ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటో తెలియాలి కదా. కొన్ని క్వశ్చన్స్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాడు, మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో తెలియాలి కదా. సో ఆ టర్మినాలజీ తెలియడం కోసం నేను ఈ కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సార్ మరీ రిపీట్ చేస్తున్నా, ఇఫ్ వీ యాడ్ ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్ దెన్ విల్ ఇట్ కాల్డ్ యాజ్ ప్రైమ్ కాస్ట్. వన్స్ డైరెక్ట్ కాస్ట్ వచ్చిన తర్వాత మనము ఒకవేళ ఇండైరెక్ట్ కాస్ట్ అన్ని కూడా యాడ్ చేస్తే, ఇండైరెక్ట్ కాస్ట్ మనం ఏమంటాం నార్మల్గా, ఓవర్ హెడ్స్, బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్. మీరు డైరెక్ట్ కాస్ట్లు యాడ్ చేసిన తర్వాత ఇండైరెక్ట్ కాస్ట్ అన్నింటినీ యాడ్ చేశారనుకోండి, మీకు వచ్చే అవుట్పుట్ని ఏమంటాము, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. మీకు వచ్చే అవుట్పుట్ని గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. సింపుల్ స్టెప్ వన్లో ఏం చేస్తున్నా, ఐఎమ్ యాడింగ్ ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్. స్టెప్ టూలో ఏం చేస్తున్నా, ఐఎమ్ యాడింగ్ ఇండైరెక్ట్ కాస్ట్. ఓన్లీ డైరెక్ట్ కాస్ట్ మాత్రమే యాడ్ చేసినప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ ఏమవుతుంది, ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్కి నథింగ్ బట్ డైరెక్ట్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ కూడా యాడ్ చేస్తే నాకు వచ్చేది
గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ దీన్నే గ్రాస్ వర్క్స్ కాస్ట్ అని కూడా అంటారు. కొన్నిసార్లు వర్క్స్ కాస్ట్ అని కూడా అంటారు, గ్రాస్ వర్క్స్ కాస్ట్ అని కూడా అంటారు. సో ఫ్యాక్టరీ కాస్ట్ అన్నా వర్క్స్ కాస్ట్ అన్నా రెండు కూడా ఒకటే. ఓకేనా? ఇక్కడ నాకు వచ్చిన గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి జస్ట్ మెంబర్ ఓన్లీ వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్. వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్. సో గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్, ఆ అడ్జస్ట్మెంట్ ఏంటి తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం కాస్ట్ షీట్ పర్ఫార్మెన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ ప్రైమ్ కాస్ట్ వస్తుంది, డైరెక్ట్ కాస్ట్ అన్నింటిని యాడ్ చేస్తే, దానికి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. వాటికి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే మనకు వచ్చేది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్, ఆర్ సింపుల్గా ఫ్యాక్టరీ కాస్ట్. సింపుల్గా ఫ్యాక్టరీ కాస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి? అది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ అని దాని మీనింగ్. నెట్ ఫ్యాక్టరీ కాస్ట్, ఇది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్, ఇది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. సో మరి రిపీట్ చేస్తున్నా, ఫస్ట్ నేను డైరెక్ట్ కాస్ట్ అని యాడ్ చేస్తున్నా, ప్రైమ్ కాస్ట్ వస్తుంది. వాటికి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తా, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ దట్ టు ఓన్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్, ఓన్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్, నథింగ్ బట్ ప్రొడక్షన్కి సంబంధించిన ఏవైనా కాస్ట్లు మనం ఇంకర్ అయ్యామనుకోండి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో. సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్కి సంబంధించిన కాస్ట్లు ఏమైనా ఇంకర్ అయితే దెన్ మనం దాన్ని యాడ్ చేయాలి, అప్పుడు దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? డైరెక్ట్ కాస్ట్లు యాడ్ ఉంటాయి, ఇండైరెక్ట్ కాస్ట్లు యాడ్ ఉంటాయి, ప్లస్ ప్రొడక్షన్ పర్పస్ కోసం ఏదైనా డిపార్ట్మెంట్లో కనుక వేరే కాస్ట్లు ఏమైనా ఇంకర్ అయి ఉంటే ఆ కాస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాం. సింపుల్గా ఇక్కడ చేస్తున్నది ఫోర్ అడ్జస్ట్మెంట్స్ అంతే. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ అడ్జస్ట్మెంట్ చేయండి, ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ఇండైరెక్ట్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ చేయండి, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. వాటికి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేయండి, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. వాటికి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ దట్ టు రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఓన్లీ, ప్రొడక్షన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మాత్రమే యాడ్ చేయాలి, అప్పుడు మీకు వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మీరు ఎక్కువగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనే వర్డ్ ఎక్కువ యూస్ చేస్తాం మనం. సో ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటుందని మీకు తెలియాలి. ఫస్ట్ ఒకసారి చదవండి పాయింట్స్ అన్ని, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వరకు ఏవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఏవి ఇంక్లూడ్ అవ్వలేదని జస్ట్ వన్ టైం చదవండి. ఎస్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా కింద అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ పాయింట్ ఉంది, ఆ పాయింట్ ద్వారా క్లియర్గా బైఫర్గేషన్ చెప్తాను మీకు. ఇక్కడ ఉంటుంది అదర్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, ఇక్కడ ఉంటుంది, అక్కడ మీకు క్లియర్ బైఫర్గేషన్ చెప్తా. ఇప్పుడే చెప్పినా కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను దానికి ఆన్సర్ చెప్తా, ఐ మీన్ ఆ కేటగిరీ డివైడ్ చేస్తాను అక్కడ నేను.
ఎస్ క్లియర్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, డైరెక్ట్ కాస్ట్ ప్రైమ్ కాస్ట్ వస్తుంది, ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తున్నాను, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి ఓన్లీ ఓపెనింగ్ ఐ మీన్ వర్కింగ్ ప్రోగ్రెస్ యొక్క అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నా. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. సో నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ దట్ టు విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్షన్ ఏమైనా ఇంకర్ అయ్యి ఉంటే వాటిని యాడ్ చేస్తున్నాను, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. వన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ మనం వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ ఎలా అయితే గుర్తుపెట్టుకున్నామో, నెక్స్ట్ ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్, ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఈ వర్డ్ కూడా ఎక్కువ యూస్ చేస్తాం మనం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఆ అడ్జస్ట్మెంట్స్ ఏంటి తర్వాత చూద్దాం, ఇంకా దానికి టైం ఉంది. యాజ్ ఆఫ్ నౌ మనకు గుర్తుండాల్సింది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి, ఐ మీన్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్ వస్తుంది. సో దాని తర్వాత అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ అడ్జస్ట్మెంట్స్, అదర్ డిపార్ట్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్. సో ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది, వాటికి అదర్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆ టోటల్ కాస్ట్, రెండు ఒకటే. కాస్ట్ ఆఫ్ సేల్స్ అన్నా టోటల్ కాస్ట్ అన్నా రెండు కూడా ఒకటే, దానికి ప్రాఫిట్ యాడ్ చేస్తే సేల్స్ వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే మనకు ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాము అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే మనం సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఎంత తెలుసుకోవాలంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ సేల్స్ నథింగ్ బట్ ఇంతవరకు మనం ప్రొడ్యూస్ చేసిన ఆర్ సేల్ చేసిన యూనిట్స్ యొక్క టోటల్ కాస్ట్ తెలియాలంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్ టోటల్ కాస్ట్. ఎంత సేల్ చేసామో తెలిస్తే అందులో ప్రాఫిట్ ఎలిమెంట్ కూడా మనం ఐడెంటిఫై చేయగలం. మీరు రియాలిటీలో ఎంత సేల్ చేసామో తెలిస్తే అందులో ప్రాఫిట్ ఎలిమెంట్ ఎంతో కూడా ఐడెంటిఫై చేయగలం. సో ఇది ఓవరాల్గా కాస్ట్ ఇటు మధ్యలో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, నేను చెప్తాను మరి మీనింగ్స్ కూడా చెప్తాను ఏంటనేది. సో మీకు ఇప్పుడు పర్టికులర్గా గుర్తుండాల్సిన పాయింట్, మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే డైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది, ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ కనుక చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి కాస్ట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. సో వాటికి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి అదర్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది, దానికి ప్రాఫిట్ యాడ్ చేస్తే టోటల్ సేల్స్ వస్తుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే నేను ప్రొసీజర్ చెప్పానో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇది నేను ఏదైతే అడ్జస్ట్మెంట్స్ ఏవి యాడ్ చేయాలి, ఏ అవుట్పుట్ వస్తుంది అని క్లారిటీగా చెప్పానో ఆ పాయింట్స్ని నోట్స్ మీద రాసి నాకు ఒకసారి వాట్సాప్లో స్పెండ్ చేయండి, అందరూ చూడకుండా రాయండి. ఫస్ట్కి నేను పెట్టాను రిఫరెన్స్, రిఫరెన్స్ చూసుకోండి, తర్వాత చూడకుండా ఒక వైట్ నోట్స్లో రాసి నాకు పిక్స్ పంపించాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. అందరూ పంపించాలి పిక్స్ డెఫినెట్గా, 5 మినిట్స్ టైం ఇస్తా.
సజెస్ట్మెంట్స్ రాసి పంపించాలి. గైస్ లాస్ట్ 2 మినిట్స్ త్వరగా పంపించాలి, జస్ట్ 2 మినిట్స్ పంపించండి, 1 మినిట్ వస్తాం. సౌండ్ ఒక్కడదే వచ్చింది నాకు. వినయ్ రాస్తున్నారా? గీత, అజాజ్, ఓన్లీ సచిన్ దట్ వచ్చింది, సాయి, ప్రత్యూష, వెంకట్, యోషిత. నంబర్ నేను రాస్తాను, వెయిట్. ఎయిట్ 6 3 9 4 1 2 1 8 2.
గాయస్ మీరు సెండ్ చేస్తున్నది ఫస్ట్ టైం అయితే ఒకసారి నేమ్ కూడా పంపించండి నాకు మీ నేమ్. వాట్ అబౌట్ అదర్స్? ఓన్లీ ఇద్దరిది వచ్చాయి. మే నో వాట్ ఈస్ ద రీజన్ విత్ వినయ్ మహమ్మద్ అసాజ్ వెంకట్ యోషిత? ఎందుకు మీరు సెండ్ చేయలేకపోతున్న రీజన్ తెలుసుకోవచ్చా? సార్ ఎస్ వెంకట్, సార్ మంత్ ఎండ్ వర్క్లో సార్ ఇంట్లో. ఓకే ఓకే, యు ఆర్ వర్కింగ్ రైట్, ఓకే నో ఇష్యూ. తర్వాతనే సరే పంపించండి సార్, ఓకేనా? పంపిస్తాను సార్, ప్రస్తుతం యాక్సెప్టెడ్ గైస్. మనం వీలైనంత వరకు ప్రతిదీ అరేంజ్ చేసుకుని కూర్చోండి. దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ ఆల్వేస్ ఇన్ఫార్మ్ టు యూ. ఎస్ ఆఫ్టర్ వర్డ్స్ పంపించండి, పర్లేదు, నో ప్రాబ్లం, తర్వాత అయినా పంపించండి. బట్ ఏదో మనము జస్ట్ వింటున్నాము అనే పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఇది కాకుండా ట్రై టు ఇంట్రాక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ మోర్ యాజ్ పాసిబుల్, ఓకేనా? వీలైనంత ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇక్కడ నేను ఫస్ట్ కాస్ట్ ఇచ్చినప్పుడు జస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాను. ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మనము మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా డిరైవ్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఇక్కడ డైరెక్ట్ కాస్ట్ అన్నీ యాడ్ చేసి నాకు ఏదొచ్చింది, ప్రైమ్ కాస్ట్ వచ్చింది. వాటితో పాటు ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. వాటికి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్. ఈ వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ డిస్కస్ చేసే ముందు లెట్ మీ డిస్కస్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. 1 మినిట్. గైస్, ఇఫ్ దిస్ ఈజ్ మై ఫ్యాక్టరీ, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంది ప్లేస్ అంతా. ఇది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. ఈ ఫ్యాక్టరీ స్పేస్ అంతా వచ్చేసి ఒక 10 లాక్స్ అనుకుందాం. ఈ 10 లాక్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి మనం చార్జ్ చేసేది మేబీ ఒక 6 లాక్స్ అనుకుందాం. ఇది 2 లాక్స్, ఇది కూడా 2 లాక్స్. ఇది ఓవరాల్గా రెంట్ క్రైటీరియా అనుకుందాం, ఓకేనా? దిస్ ఈస్ హౌ వి డిస్ట్రిబ్యూట్ ద రెంట్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్స్. సో ఫర్ అస్ లెట్ అస్ అజ్యూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు క్లారిటీ ఉన్న పాయింటే.
ఇప్పుడు 10 లాక్స్ రెంట్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్ పే చేస్తారు ఇన్ జనరల్గా? 10 లాక్స్ రెంట్ అనేది ఏ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్స్ పే చేస్తారు, అంటే వర్కర్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వర్కర్ పే చేస్తాడు? అడ్మినిస్ట్రేషన్ అంతే కదా. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? సింపుల్ ఆఫీస్ వర్క్. సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్ 10 లాక్స్ రెంట్ పే చేస్తాడు ఓవరాల్గా, బిల్డింగ్ మొత్తానికి సంబంధించి, ఫ్యాక్టరీ మొత్తానికి సంబంధించి. బట్ ఆ 10 లాక్స్లో పర్టికులర్గా ప్రొడక్షన్కి సంబంధించిన రెంట్ ఎంత? 6 లాక్స్. దట్ ఈస్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. క్లారిటీ వస్తుందా? ఓవరాల్గా 10 లాక్స్ పే చేసేది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఎవరు రెంట్ పే చేయరు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే ఏ ఎక్స్పెన్సెస్ అయినా టేక్ కేర్ చేస్తారు. ఎంత అమౌంట్ బడ్జెట్ రిలీజ్ చేయాలి, ఎంత అమౌంట్ పర్మిషన్ ఇవ్వాలి, యాక్సెస్ ఎంతవరకు ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ రా మెటీరియల్ కొనాలంటే ఎప్పుడు ఫినాన్స్ రిలీజ్ చేయాలి, ఈ ఫినాన్స్కి సంబంధించిన ప్రతి ఫ్యాక్టర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనే చూసుకుంటారు. ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 10 లాక్స్ రెంట్ పే చేస్తుంది, మరి ఆ 10 లాక్స్ కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనే బేర్ చేయాలంటే లేదు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ 10 లాక్స్లో 6 లాక్స్ ఈజ్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, దట్ ఈజ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. సో దిస్ 6 లాక్స్ ఈజ్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్, రిలేటెడ్ టు ప్రొడక్షన్. మరి ఈ 2 లాక్స్ ఏమవుతుంది? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. మరి ఈ 2 లాక్స్ ఏమవుతుంది? అదర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకు వచ్చిన 10 లాక్స్లో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఈజ్ 6 లాక్. ఇది 6 లాక్. అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఒకటే బేస్ చేసుకుంటే ఇది 2 లాక్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా 2 లాక్స్. సో ఆ 10 లాక్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసామో క్లారిటీ వస్తుందా? 10 లాక్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసామని క్లారిటీ వస్తుందా? గైస్ ఇజ్ ఇట్ క్లియర్? 6 లాక్స్, 2 లాక్స్, 2 లాక్స్. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ అప్పుడు ఓన్లీ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏవైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పే చేసిందా? ఎస్, పే చేసింది. అంటే మాత్రం యాడ్ ఇట్ బిఫోర్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, బికాస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నప్పుడు మనం పర్టికులర్గా ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యామో తెలియాలి. ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే డెఫినెట్గా మనము ఈ 6 లాక్స్ కూడా ఇంకర్ అయి ఉండాలి కదా, రెంట్ కూడా పే చేసి ఉండాలి కదా. సో దట్స్ వై ఇట్ ఈస్ యాడెడ్ టు ఫ్యాక్టరీ కాస్ట్ అండ్ దెన్ వీల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూ. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ రెండింటికి డిఫరెన్స్ ఏంటన్నది. ఐ థింక్ ఇందాక ఎవరు అడుగు వెంకటేనా అడిగింది, ఈజ్ ఇట్ క్లియర్? నో 6 లాక్, 2 లాక్, 2 లాక్ ఎలా వచ్చింది అనేది. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, అందులో అదర్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, ప్రొడక్షన్ రిలేటెడ్గా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి అనేది, ఇది ఓవరాల్ సెగ్రిగేషన్. సో ఈ చార్ట్ కూడా గుర్తుండాలి, సెగ్రిగేషన్ ఎలా వచ్చింది అనేది. జస్ట్ వన్ టైం రివైజ్ చేయండి చార్ట్ని. ఎవరు ఏ ఎక్స్పెన్సెస్ పే చేస్తారు అనేది మీరు ఆలోచించాల్సినది కాదు. ఓవరాల్ బిల్డింగ్ మొత్తానికి కలిపి, ఓవరాల్గా బిల్డింగ్ మొత్తానికి కలిపి రెంట్ ఎవరు పే చేస్తారు అంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే పే చేస్తుంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే పే చేస్తుంది. ఇక్కడ మనం కాస్ట్ని ఎలా సెగ్రిగేట్ చేస్తున్నాము అంటే, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్నది ఏవైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పేమెంట్స్ చేసిందా? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్నది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పేమెంట్స్ ఏవైనా చేస్తుందా, ఆ ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే పేమెంట్స్ అన్ని ఎవరు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ చేయదు పేమెంట్స్, ఆ వర్క్ అంతా కూడా ఆఫీస్లోనే జరుగుతుంది, కరెక్టా? సో అంత పేమెంట్ అంతా ఎవరు చేస్తున్నట్టు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే చేస్తున్నట్టు. సో సింపుల్గా పాయింట్ ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏమైనా పేమెంట్ చేసిందా? ఎస్ చేసింది అనుకుంటే యాడ్ చేయండి, ఏం చేయలేదు అనుకుంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మీకు ఇంకో క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో రా మెటీరియల్ కొనాలి, కరెక్టా? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో రా మెటీరియల్ కొనాలి. మరి ఆ రా మెటీరియల్ కొనాలంటే ఆ పర్చేస్ డిపార్ట్మెంట్కి, పర్చేస్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అమౌంట్ కావాలి, కరెక్టా?
డబ్బులు కావాలి, ఫినాన్షియల్ డబ్బులు కావాలి. ఆ అమౌంట్ ఎవరు ఇస్తారు? అడ్మినిస్ట్రేషన్లో ఉన్న డిపార్ట్మెంట్ ఆథరైజ్డ్ స్టాఫ్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న పర్చేజ్ మేనేజర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది ఇంటర్నల్గా జరిగే వర్క్. మరి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెంట్ ఎవరు పే చేస్తారు? రెంట్ ఎవరికి పే చేస్తుంది? అది సపరేట్గా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న పర్సన్ పే చేయదు, డైరెక్ట్గా అవుట్ సైడ్ పర్సన్కి పే చేసేస్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ పేమెంట్ అన్నది డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కరెక్టా? కాబట్టి ఈ కాస్ట్ అనేది డైరెక్ట్ మీటర్లో వచ్చేస్తుంది, మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఇది డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ జరగదు, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన పేమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే పే చేసేస్తుంది. కాబట్టి ఏదైనా పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైనా పే చేసిందా? అందులో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ రెంట్. కాబట్టి అమౌంట్ని మనం పర్టికులర్గా యాడ్ చేయాలి. గైస్ ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది ఇంకా రెండు పాయింట్లను? సారీ వినయ్, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, ఓకే. సో అవి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. నేను ఈ పాయింట్ కూడా క్లియర్గా చెప్తున్నా ఇప్పుడే. మనం రా మెటీరియల్ని పర్చేస్ చేయాలన్నా కూడా అమౌంట్ ఇవ్వాల్సింది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే. రా మెటీరియల్ని పర్చేస్ చేయాలన్నా కూడా అమౌంట్ ఇవ్వాల్సింది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే. కానీ ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు డైరెక్ట్గా సప్లయర్కి అమౌంట్ ఇచ్చిందనుకోండి, అప్పుడు ఈ అమౌంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నథింగ్ బట్ ఈ కేటగిరీలో యాడ్ చేస్తామా యాడ్ చేయమా? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే డైరెక్ట్గా సప్లయర్కి ఇచ్చింది అమౌంట్, ప్రొడక్షన్ మేనేజర్కి ఇవ్వకుండా సప్లయర్కి ఇచ్చింది. అంటే అది డిపార్ట్మెంట్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫరా, బయట పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తుందా? థర్డ్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నథింగ్ బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇంకరింగ్ సమ్ కాస్ట్, దట్స్ వై ఇట్ ఈస్ యాడెడ్ టు ఏది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. క్లారిటీ వస్తుందా రెండింటికి డిఫరెన్స్? రెండింటికి డిఫరెన్స్ పాయింట్ క్లారిటీ వస్తుందా? సో అది ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ సంబంధించిన క్లారిఫికేషన్. సో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుండాలి, అది దేంట్లో యాడ్ చేయాలన్నది. సో అదర్ దెన్ దిస్ మనం కన్సిడర్ చేయాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఒక అడ్జస్ట్మెంట్ కంప్లీట్ అయిపోయింది, డైరెక్ట్ రా మెటీరియల్ అన్నాడు. బట్ డైరెక్ట్ రా మెటీరియల్ కన్నా ఇంపార్టెంట్ వర్డ్ అక్కడ డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అన్నాడు. డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? అది ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియాలి అంటే ఫస్ట్ మనకి కొన్ని మెథడ్స్ తెలియాలి. మనము ఇన్వెంటరీని ఎలా మెయింటైన్ చేస్తాము అనేది కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటి అంటే లిఫో, ఫిఫో, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఎప్పుడైనా విన్నారా ఇవి వర్డ్స్? లిఫో, ఫిఫో, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఏంటి? చాలామంది తెలియదు కాబట్టి నేను డిఫరెన్స్ కూడా చెప్తాను ఏంటన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెజిటేబుల్ మార్కెట్ ఉంది, మీది వెజిటేబుల్ మార్కెట్ ఉంది. ఇప్పుడు మీరు ఈరోజు కొన్ని గూడ్స్ సేల్ ఐ మీన్ కొన్ని వెజిటేబుల్స్ సేల్ చేశారు, కొన్ని అలాగే ఉండిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ టమాటోని అనుకుందాం, కొన్ని ఒక 10 కేజీస్ ఆఫ్ టమాటా అలాగే ఉండిపోయినాయి. మరి టుమారో మీకు కొత్త స్టాక్ వచ్చింది, ఈరోజు దాంట్లో 10 కేజీస్ అలాగే ఉండిపోయినాయి, టుమారో దాంట్లో కొత్త స్టాక్ వచ్చింది, ఒక 20 కేజీస్ వచ్చింది. ఇప్పుడు టుమారో ఒకవేళ ఒక కస్టమర్ మీ దగ్గర కొనడానికి వస్తే, ఫస్ట్ మీ దగ్గర మిగిలిపోయిన 10 కేజీస్ సేల్ చేయాలని చూస్తారా, కొత్తగా వచ్చిన 20 కేజీ స్టాక్ సేల్ చేయాలని చూస్తారా? గైస్ క్వశ్చన్ క్లారిటీగా ఉండండి. నా దగ్గర ఈరోజు 10 కేజీస్ ఆఫ్ టమాటో స్టాక్ అలాగే ఉండిపోయింది, ఈరోజు మార్నింగ్ కొన్నాను, అందులో 10 కేజీస్ అలాగే మిగిలిపోయింది. టుమారో నేను మరీ కొన్ని 20 కేజీస్ కొత్తగా కొన్నాను టమాటా, నేను సెల్లర్, నేను వెజిటేబుల్ సేల్ చేసే పర్సన్ని. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి నా దగ్గర నాకు 5 కేజీస్ టమాటా ఇమ్మన్నాడు, అంటే 5 కేజీస్ కొనడానికి వచ్చాడు. ఇప్పుడు నేను 10 కేజీస్ నుంచి 5 కేజీస్ ఇస్తానా, కొత్తగా పర్చేస్ చేసిన 20 కేజీస్ నుంచి 5 కేజీస్ ఇస్తానా? ఎందుకు, రీజన్ ఏంటి?
వాట్ ఈస్ ద రీజన్? ఫస్ట్ ఓల్డ్ స్టాక్ క్లియర్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ పాయింట్, నథింగ్. బట్ మనం అక్కడ ఏం చేస్తున్నాము, ఏవైతే పెరిషబుల్ టైప్ ఆఫ్ గూడ్స్ ఉంటాయో, ముఖ్యంగా ఎక్కువగా ఈ మెథడ్ యూస్ చేసింది పెరిషబుల్ గూడ్స్, నథింగ్ బట్ లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ గూడ్స్లో మనము ఫిఫో మెథడ్ ఫాలో అవుతాము. ఏంటి ఫిఫో మెథడ్ అంటే? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, నథింగ్ బట్ ఏదైతే ఫస్ట్ మన దగ్గరకు వచ్చిందో, ఏదైతే ఫస్ట్ మన దగ్గరకు వచ్చిందో ఫస్ట్ దాన్నే బయటికి పంపించాలి. ఫస్ట్ ఏదైతే మన దగ్గరకు వచ్చిందో, నా దగ్గర ఫస్ట్ ఏది వచ్చింది, 10 కేజీస్ ఉందా, 20 కేజీస్ వచ్చిందా, అంటే 10 కేజీస్ టమాటా ఫస్ట్ నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఫస్ట్ సేల్ చేసి నేను దాన్నే సేల్ చేస్తా. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. గైస్ క్లారిటీ వస్తుందా? ఇది దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అలా కాకుండా లిఫో అని ఒకటి ఉంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నాకు ఫస్ట్ వచ్చిన ఐటమ్స్ది కాకుండా లాస్ట్ వచ్చిన ఐటమ్స్, నథింగ్ బట్ రీసెంట్గా ఏవైతే గూడ్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ సేల్ చేస్తాం. సో నా దగ్గర ఉన్న గూడ్స్ ఏవైతే రీసెంట్గా వచ్చాయో నేను ఆ గూడ్స్ని సేల్ చేస్తాను. ఫస్ట్ ఈ లిఫో మెథడ్ గురించి ఎగ్జాంపుల్ డిస్కస్ చేసే ముందు ఫిఫో మెథడ్కి సంబంధించి మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తారా ఎక్కడ యూస్ చేస్తామన్నది? ఫిఫో మెథడ్ సంబంధించి ఫిఫో మెథడ్ని ఇంకా ఎక్కడెక్కడ యూస్ చేస్తామో ఎగ్జాంపుల్స్ చెప్పండి, అట్లీస్ట్ మీరు టెక్స్ట్ చేయగలగాలి. ఎస్, సూపర్ మార్కెట్స్, పర్ఫెక్ట్. ఇంకా థియేటర్స్, బేకరీ ఐటమ్స్, పర్ఫెక్ట్. ఇంకా ఎస్ ఐ థింక్ థియేటర్ ఎవరో చెప్పినట్టు గుర్తు, ఎలా థియేటర్, ఎలా థియేటర్ ఎలా? ఎస్, టికెట్స్ ఇష్యూ చేస్తున్నాడు. ఎస్, పర్ఫెక్ట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఎవరైతే టికెట్స్ తీసుకోవడానికి వస్తారో వాళ్ళకి ఇస్తారు, పర్ఫెక్ట్. ఇంకా ఆల్ పెరిషబుల్ ఐటమ్స్, ఎక్సలెంట్. ఇంకా చాలా దగ్గర యూస్ చేస్తాను ఇంకా దీన్ని, ఫిఫోని, మిల్క్, పర్ఫెక్ట్. నథింగ్ బట్ ఆల్ టైప్ ఆఫ్ పెరిషబుల్ గుడ్స్. బట్ సేమ్ ఇలాగే ఇప్పుడు ఆలోచించి లిఫో మెథడ్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి చూద్దాం. కంపేర్ టు ఫిఫో, లిఫోకి తక్కువ ఉంటాయి బట్ థింక్ చేసి చాలా ఉన్నాయి. లిఫో మెథడ్కి ఎగ్జాంపుల్ అంటే మనం రీసెంట్గా వచ్చిన ఐటమ్ని ఫస్ట్ సేల్ చేస్తాం, ఓల్డ్ స్టాక్ని కాకుండా న్యూ స్టాక్ని సేల్ చేస్తాం ఫస్ట్. ఏ ఐటమ్స్ ఓన్గా థింక్ చేయండి, సర్చ్ చేయొద్దు గూగుల్లో అక్కడ ఇక్కడ, నాకు ఆ కావాల్సిందే ఆన్సర్ కాదు, అనాలసిస్. ఆన్సర్స్ ఎవరైనా చెప్తారు బట్ అనాలసిస్ చేసే వాళ్ళే పర్ఫెక్ట్. ఎస్, పర్ఫెక్ట్గా చేయగలరు. ఎస్ వెంకట్, రైస్, రైస్ ఎలా, రైస్ సేల్ చేసే పర్సన్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏది సేల్ చేయాలనుకుంటాడు? రైస్, ఎస్, రైస్ అనేది డిఫరెంట్ కేటగిరీ. ఎందుకు అంటే రైస్ అనేది కస్టమర్ అడిగిన దాన్ని ఇస్తాడు. ఒకవేళ ఓల్డ్ రైస్ కావాలంటే ఎక్కువ కాస్ట్ చార్జ్ చేసి ఓల్డ్ రైస్ ఇస్తాడు, కరెక్టా? న్యూ రైస్ కావాలంటే తక్కువ కాస్ట్ చార్జ్ చేసి న్యూ రైస్ ఇస్తాడు. బట్ ఓల్డ్ డిఫరెంట్ కేటగిరీ, ఎక్సెప్షనల్ ఐటమ్ అది, వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్. ఎక్సెప్షనల్ ఐటమ్స్ని మనం కన్సిడర్ చేయకూడదు. అదర్ దెన్ రైస్ ఇంకా థింక్ చేయండి. ఐస్, పెన్స్ ఎలా, టైల్స్, పర్ఫెక్ట్, టైల్స్. సో టైల్స్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి చూద్దాం దాన్ని, మనం ఎక్కువగా యూస్ చేసేది టైల్స్. సో మీరు టైల్స్ ఇండస్ట్రీలో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము టైల్స్ సేల్ చేసే పర్సన్ అనుకుంటే నాకు బాక్సెస్లో వస్తాయి, బాక్సెస్లో 6 పీసెస్, 7 పీసెస్, 10 పీసెస్ అలా వస్తాయి. నేను ఆ ట్రక్ నుంచి అన్లోడ్ చేసుకున్న తర్వాత నా గోడన్లో ఇలా ఒక ఒక బాక్స్ మీద ఒకటి ఫ్రేమ్ చేస్తాను, నేను ఒక బాక్స్ మీద ఒకటి ఇలా ఫ్రేమ్ చేస్తూ వెళ్తాను. అంటే ఇది ఫస్ట్ వచ్చింది, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. ఇది నేను నా గోడెన్లో ఇలా అన్లోడ్ చేసుకున్నాను, లేకపోతే నా షోరూమ్లో ఇలా అన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు ఒకవేళ కస్టమర్ వచ్చి ఈ టైల్స్ కొనాలని ఫిక్స్ అయితే నేను ఫస్ట్ ఏ బాక్స్ తీసిస్తాను వాళ్ళకు? ఫిఫ్త్ బాక్స్. నథింగ్ బట్ బాగా అబ్జర్వ్ చేయండి, లాస్ట్ ఇన్, లాస్ట్లో ఏదైతే వచ్చిందో దాన్నే ఫస్ట్ బయటికి పంపిస్తున్నాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, కరెక్టా? సో లిఫో మెథడ్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఈ వుడ్ షీట్స్ అవ్వచ్చు, ఐరన్ షీట్స్ అవ్వచ్చు, ఒకదాని మీద ఒకటి ఫ్రేమ్ చేస్తూ వెళ్తారు. చైర్స్, ఎక్సలెంట్, చైర్స్ కూడా నార్మల్గా చైర్స్ ఒకదాని మీద ఒకటి ఫ్రేమ్ చేస్తూ వెళ్తారు కాబట్టి ఏది పైన ఉందో దాన్నే తీసుకుంటాం ఫస్ట్, లిఫో మెథడ్.
ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే మనం నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్సెప్షనల్ కేసుని లిఫోకి ఎక్సెప్షనల్ కేస్ లిఫో ఫిఫోకి ఎక్సెప్షనల్ కేస్ లిఫో అని చెప్పొచ్చు. ఫిఫోకి ఎక్సెప్షనల్ కేస్ ఇస్ ద లిఫో. ఎలా ఎక్సెప్షనల్ కేస్? ఫర్ ఎగ్జాంపుల్ మన టమాటో ఎగ్జాంపుల్ వెళ్దాం. 10 కేజీస్ అన్నది ఓల్డ్ స్టాక్ ఉంది, నాకు కొత్తగా 20 కేజీస్ వచ్చాయి. నార్మల్గా ఒక కస్టమర్ వచ్చాడనుకోండి, చాక్లెట్స్ ఇన్ బాక్స్ ఎస్ పర్ఫెక్ట్. నార్మల్గా ఒక కస్టమర్ వచ్చాడనుకోండి, నేను ఫస్ట్ 10 కేజీస్ని సేల్ చేయాలని చూస్తాను, దాని తర్వాత 20 కేజీస్ని సేల్ చేయాలని చూస్తాను. ఇప్పుడు నార్మల్ కస్టమర్ కాకుండా నా క్లోజ్ ఫ్రెండో ఆర్ ఫ్యామిలీ ఫ్రెండో వచ్చాడు, అప్పుడు ఏది సేల్ చేస్తాను నేను ఫస్ట్? లేటెస్ట్ స్టాక్ నథింగ్ బట్ 20 కేజీస్. అంటే అక్కడ కూడా నేను ఫిఫో మెథడ్ని యూస్ చేస్తున్నట్టే కదా, ఐ మీన్ లిఫో మెథడ్ని. సో ఫిఫో మెథడే నార్మల్గా యూస్ చేస్తాను, బట్ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఆ ఫిఫో మెథడే ఆ ఫిఫో మెథడే లిఫో మెథడ్గా కన్వర్ట్ అవుతుంది. సేమ్ అలాగే చాక్లెట్ బాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాక్స్ అనుకోండి, చాక్లెట్స్ ఉన్నాయి, మీరు వేయడంతో ఇలా స్టార్ట్ చేస్తారు, ఇలా ఫ్రేమ్ అవుతాయి ఇవి. సో బట్ పిక్ చేసుకున్నప్పుడు ఏది పిక్ చేసుకుంటారు? పైన పిక్ చేసుకుంటారు ఫస్ట్, నథింగ్ బట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇది ఓవరాల్గా ఫిఫో మెథడ్ లిఫో మెథడ్కి ఎగ్జాంపుల్. వెయిటెడ్ యావరేజ్ మెథడ్కి ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలంటే ఇంకా నాకు టైం ఉంది వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అర్థం అవ్వడానికి, కాకపోతే ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో నార్మల్గా ఓల్డ్ స్టాక్ని న్యూ స్టాక్ని మిక్స్ చేసి బయటికి తీస్తారు ఒక స్టాక్ని. ఓల్డ్ స్టాక్ని న్యూ స్టాక్ని తెలియకుండా ఉండాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు తీసుకుంటే నేను అన్ని కూడా ఓల్డ్ టమాటో ఇచ్చానంటే కస్టమర్కి డౌట్ వస్తుంది. అన్నీ కూడా ఓల్డ్ స్టాక్ ఇచ్చానంటే కస్టమర్కి వాటి షైనింగ్ అన్నీ చూసి క్లారిటీ వచ్చేస్తుంది, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న కస్టమర్ అయితే ఐడెంటిఫై చేస్తాడు ఇదే స్టాక్ కాదు నిన్నటి స్టాక్ అని. అలా అని చెప్పేసి అన్ని న్యూ స్టాక్ ఇచ్చాను అనుకోండి, నేను లాస్ అవుతాను. ఓల్డ్ స్టాక్ ఇస్తే కస్టమర్ ఐడెంటిఫై చేస్తాడు, న్యూ స్టాక్ ఇస్తే నేను లాస్ అవుతాను. ఇలాంటి టైంలో నేను ప్లే చేసే ట్రిక్ ఏంటి, రెండింటిని మిక్స్ చేసేస్తాను, ఈ 10ని ప్లస్ 20ని అన్నిటిని మిక్స్ చేసి ర్యాండమ్గా కొన్ని టమాటాస్ని పిక్ చేసి సేల్ చేస్తాను. ఎస్ మిక్స్ చేస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. రెండింటిని కంబైన్ చేసి సేల్ చేస్తాను. సో అక్కడ నాకు లాస్ రాకూడదు, కస్టమర్ కూడా ఐడెంటిఫై చేయకూడదు. దట్ ఈస్ కాల్డ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో ఇప్పుడు ఈ 3 మెథడ్స్ని బేస్ చేసుకొని మనకు ఈ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ 3 మెథడ్స్ని బేస్ చేసుకొని రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనే కాన్సెప్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి. అసలు కన్జ్యూమ్డ్ అంటే ఏంటి? సింపుల్గా మనము ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ షీట్ ఇయర్కి ఫ్రేమ్ చేస్తున్నాము అంటే, ఈ ఇయర్లో ఎంత టైప్ ఎన్ని కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ని యూస్ చేసుకున్నాము, కన్జ్యూమ్ అంటే యూస్ చేసుకున్నది. సో ఎప్పుడైనా సరే మనము కాస్ట్ షీట్లో కన్సిడర్ చేయాల్సి ఉంది కన్జ్యూమ్, ఎస్ యూజ్డ్ బట్ నాట్ పర్చేజ్డ్, ఆ పాయింట్ గుర్తుండాలి. మనము కాస్ట్ షీట్లో యూస్ చేసేది రా మెటీరియల్ పర్చేస్ కాదు, ఎంత కన్జ్యూమ్ చేసాము, ఎంత యూస్ చేసామన్నది ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రా మెటీరియల్ ఎక్స్ ఉంది, నేను ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డే వన్న నేను 20 కేజీస్ కొన్నాను, ఒకవేళ 50 కేజీస్ కొన్నాను, 10 కేజీస్ క్లోజింగ్ స్టాక్లో ఉంది, 10 కేజీస్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఇప్పుడు డే 2 రోజున కొత్తగా 20 కేజీస్ పర్చేస్ చేశాను, 20 కేజీస్ పర్చేస్ చేశాను. డే 2 ఎండింగ్ 20 కేజీస్ పర్చేస్ చేశాను. డే 2 ఎండింగ్ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయంటే 15 కేజీస్ ఉన్నాయి, 15 కేజీస్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నా దగ్గర ఓవరాల్గా ఫస్ట్ ఉన్నది ఓపెనింగ్ స్టాకు 10 కేజీస్, పర్చేస్ చేసింది 20 కేజీస్. అంటే ఓవరాల్గా నా దగ్గర రా మెటీరియల్ అవైలబిలిటీ ఎన్ని అవైలబుల్ ఉన్నాయంటే 30 కేజీస్. 30 కేజీస్లో 15 కేజీస్ క్లోజింగ్ స్టాక్ ఉంది అంటే నేను ఎన్ని యూస్ చేసుకుని ఉంటాను? 15. సో దిస్ 15 కేజీస్ కాల్డ్ యూజ్డ్ ఆర్ కన్జ్యూమ్డ్. సో ఇప్పుడు కాస్ట్ షీట్ క్యాల్కులేట్ చేసినప్పుడు మనం కన్సిడర్ చేసిన వాల్యూ ఏంటి అంటే ఈ 15, దట్ ఈస్ కన్జ్యూమ్డ్. క్లారిటీ వస్తుందా కన్జ్యూమ్డ్ ఎలా వస్తుందనేది? నా దగ్గర ఓపెనింగ్ స్టాక్ 10 కేజీస్ ఉంది, పర్చేజెస్ కొత్తగా 20 పర్చేస్ చేశాను, నథింగ్ బట్ నా దగ్గర ఓవరాల్గా 30 కేజీస్ అవైలబుల్ ఉంది.
ఆ కొన్నప్పుడు. బట్ నేను ఇయర్ ఎండ్ వచ్చేపాటికి చూస్తే నా దగ్గర 15 కేజెస్ మాత్రమే ఉంది. సో డే ఎండ్ చూస్తే ఓన్లీ 15 కేజెస్ మాత్రమే ఉంది. మార్నింగ్ 30 ఉన్నాయి, ఈవినింగ్ 15 ఉన్నాయి అంటే అల్టిమేట్గా మిగతా 15 కేజెస్ నేను యూజ్ చేసినట్టు. దట్ ఈస్ కాల్డ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో ఫార్ములా ఏమొస్తున్నప్పుడు, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ చేస్తే నాకు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ కాల్డ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. క్లారిటీ వస్తుందా? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎలా వస్తుందో, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ దట్ ఈస్ కాల్డ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. గ్యాస్ గుర్తుపెట్టుకోండి, మనం తెలియకుండానే ఇప్పుడు ఇక్కడ ఫిఫో మెథడ్ని యూజ్ చేసాము. మనకు తెలియకుండానే ఇక్కడ ఫిఫో మెథడ్ని యూజ్ చేసాము. సో మీకు ఇది ఫిఫో మెథడా, ఈ లిఫో మెథడా క్లారిటీ కావాలంటే ఈ కేజెస్ని ఎలా పర్చేస్ చేశారో కూడా తెలియాలి. సో ఇప్పుడు దీన్ని ఇంకా సెలబ్రేట్ చేస్తున్నా. 10 కేజెస్ నా దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఉంది, బట్ ఈచ్ కేజీని 1 రూపీతో కొన్నప్పుడు 10 కేజెస్ ఓపెనింగ్ స్టాక్ ఉంది అంటే డే 1 రోజున ఈచ్ కేజీని 1 రూపీ కొన్నాను. నేను కొత్తగా పర్చేస్ చేసింది 20 కేజెస్, బట్ అట్ ది రేట్ ఆఫ్ 2 రూపీస్. నేను కొత్తగా పర్చేస్ చేసింది 20 కేజెస్ అట్ ది రేట్ ఆఫ్ 2 రూపీస్. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, నా దగ్గర క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 15 కేజెస్ ఉన్నాయి. నా దగ్గర క్లోజింగ్ స్టాక్ వచ్చేసి ఇప్పుడు 15 కేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 15 కేజెస్ వాల్యూ ఎంతో తెలియాలి నాకు. అంటే ఆ 15 కేజెస్ అన్నది ఓపెనింగ్ స్టాక్ నుంచి ఉన్నాయా, పర్చేస్ నుంచి ఉన్నాయా వాల్యూ తెలియాలి. అట్ ద సేమ్ టైం నేను కన్జ్యూమ్ చేసుకున్నాను కదా, వాటి యొక్క వాల్యూ కూడా తెలియాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాను? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద మెథడ్ వి యూజ్. ఇన్ కేస్ ఇఫ్ ఐ ఫాలో ఫిఫో మెథడ్, ఇఫ్ ఐ ఫాలో ఫిఫో మెథడ్ ఫస్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కనుక్కోవాలి, కరెక్టా? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ నథింగ్ బట్ ఎన్ని యూనిట్స్ పర్చేస్ కన్జ్యూమ్ చేస్తుంటాను, 15 కేజెస్ కన్జ్యూమ్ చేస్తుంటాను. బట్ ఈ 15 కేజెస్ యొక్క వాల్యూ తెలియాలి, మిగతా వాల్యూ కూడా తెలియాలి. ఏది క్లోజింగ్ స్టాక్ వాల్యూ కూడా తెలియాలి. నథింగ్ బట్ ఈ 15 కేజెస్ కన్జ్యూమ్డ్ వాల్యూ ఎంత, ఈ క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత తెలియాలి. ఎలా తెలుస్తుంది? సింపుల్ క్యాల్కులేషన్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత? 15. ఈ 15లో ఫస్ట్ నేను ఏవి యూజ్ చేస్తుంటాను ఫిఫో మెథడ్ అయితే? ఫిఫో మెథడ్ అయితే ఓపెనింగ్ స్టాక్ నుంచి యూజ్ చేస్తుంటానా, పర్చేజెస్ నుంచి యూజ్ చేస్తుంటానా? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్. గైస్ మిగతా క్లారిటీ వస్తుందా? నేను ఫాలో అవుతున్నది ఫిఫో మెథడ్ అయితే నేను ఫస్ట్ ఎక్కడి నుంచి యూజ్ చేస్తాను అంటే ఓపెనింగ్ స్టాక్ నుంచి యూజ్ చేస్తాను. 10 కేజెస్ ఓపెనింగ్ స్టాక్ నుండి, తర్వాత పర్చేజెస్ నుంచి ఎన్ని యూజ్ చేస్తాను? 5 కేజెస్. మరి వీటి వాల్యూ తెలియాలంటే ఏం చేయాలి? ఓపెనింగ్ స్టాక్ యొక్క ఈచ్ కేజీ వాల్యూ ఎంత? ఇంటూ 1, కాబట్టి 10 రూపీస్. పర్చేజ్ ఈచ్ కేజీ వాల్యూ ఎంత? ఇంటూ 2. సో ఓవరాల్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యొక్క వాల్యూ 20 రూపీస్. ఓవరాల్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ 20 రూపీస్. మరి క్లోజింగ్ స్టాక్లో 15 కేజెస్ ఉన్నాయి కదా, ఆ 15 కేజెస్ ఎక్కడివి? ఓపెనింగ్ స్టాక్లోవా పర్చేజెస్లోవా? పర్చేజెస్లోవి. ఎలా వస్తుంది? 20 కేజెస్ పర్చేస్ చేశాను, అందులో ప్రొడక్షన్కి 5 కేజెస్ ఇచ్చేసాను, అంటే మిగతావన్నీ కూడా క్లోజింగ్ స్టాకే 15 కేజెస్. మరి 15 కేజెస్ వాల్యూ ఎలా వస్తుంది? 15 ఇంటూ 1 టూనా? 2. సో 30 రూపీస్. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ యొక్క, క్లోజింగ్ స్టాక్ యూనిట్స్ యొక్క వాల్యూ 30 రూపీస్, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ 20 రూపీస్. దిస్ ఈజ్ ఫిఫో మెథడ్. గైస్ ఒకసారి బాగా అనలైజ్ చేయండి, ఇక్కడ ఎవరికి ఏమైనా డౌట్ ఉందా? దిస్ ఈజ్ కాల్డ్ ఫిఫో మెథడ్. ఇప్పుడు లిఫో మెథడ్ గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ వరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎస్ సచిన్. క్లోజింగ్ స్టాక్ చెప్పండి సార్. క్లోజింగ్ స్టాక్ సింపుల్గా ఇప్పుడు మనము పర్చేస్ చేసింది, మనం ఫాలో అవుతుంది ఫిఫో మెథడ్. కాబట్టి
బిఫోర్ మెథడ్లో ఆల్రెడీ ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ యూస్ చేసేస్తుంటాం, కరెక్టా? ఓపెనింగ్ స్టాక్ ఉన్న అవైలబిలిటీ అంతా యూస్ చేసేస్తుంటాం. అంటే మన మిగిలిన బ్యాలెన్సింగ్ అంతా కూడా ఏ దాని నుంచి మిగిలి ఉంటుంది? మనకి పర్చేజెస్ నుంచి, కరెక్టా? అంటే కొత్త స్టాక్లో క్లోజ్, కొత్త స్టాక్ నుంచి మిగిలి ఉంటాయి ఆ ఐటమ్స్ అన్నీ కూడా. ఆ కొత్త స్టాక్ అనేది ఒక్కొక్కటి ఎంత కొన్నాము? 2 రూపీస్కి కొన్నాము. అంటే ఆ కొత్త స్టాక్లో ఉన్న కేజీస్ 15 కేజీస్ మన క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. దీన్ని ఎంత పెట్టి కొన్నాం ఒక్కొక్క కేజీని? 2 రూపీస్ పెట్టి కొన్నాం కాబట్టి ఇంటూ 2 చేస్తున్నాం. సింపుల్. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నేను టమాటో ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను డే 1 రోజున 20 కేజీస్ టమాటో కొన్నాను. డే 1 రోజున 20 కేజీస్ కొన్నాను, బట్ అందులో 10 కేజీస్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఓకేనా? 10 కేజీ క్లోజింగ్ స్టాక్ నేను ఇది కొనింది అట్ ది రేట్ ఆఫ్ 1 రూపీ. ఓకేనా? డే 1 రోజున. డే 2 రోజున 30 కేజీస్ కొంటున్నాను ఇప్పుడు అట్ ది రేట్ ఆఫ్ 2 రూపీస్. సో అట్ ది రేట్ ఆఫ్ 2 రూపీస్ పర్ కేజీ. ఓకే, ఇప్పుడు నాకు డే 2 రోజున సేల్ అయింది వచ్చేసి ఓవరాల్గా నథింగ్ బట్ కన్జ్యూమ్. ఇక్కడ సేల్ని కన్జ్యూమ్గా అనుకోండి, ఎందుకంటే మనం ఫినిష్ గుడ్స్ మాట్లాడుతున్నప్పుడు సేల్ అంటాము, అదే రా మెటీరియల్ గురించి మాట్లాడుతున్నప్పుడు కన్జ్యూమ్ అంటాం, అంతే డిఫరెన్స్, రెండు ఒకటే. నా దగ్గర డే 2 రోజున అంటే ఎండింగ్ రోజున క్లోజింగ్ స్టాక్లో 25 ఉన్నాయనుకుందాం. 25 అంటే 25 కేజీస్ క్లోజింగ్ స్టాక్లో ఉంది. ఇఫ్ అజ్యూమ్ నేను ఫాలో అవుతున్నది ఫిఫో మెథడ్ అనుకోండి, నేను డే 2 రోజున ఎన్ని సేల్ చేశాను? 2 రోజున ఎన్ని సేల్ చేశాను? 25 కేజీస్ క్లోజింగ్ స్టాక్లో ఉంది అంటే డే 2 రోజున ఎన్ని సేల్ చేస్తుంటా? గైస్ సింపుల్ క్వశ్చన్, నా దగ్గర ఓపెనింగ్ స్టాక్ 10 కేజీస్ ఉంది. ఓపెనింగ్ స్టాక్ 10 కేజీస్ ఉంది, కొత్తగా 30 కేజీస్ పర్చేస్ చేశాను, అంటే నా దగ్గర ఓవరాల్గా 40 కేజీస్ ఉంది. డే ఎండింగ్ చూసేపట్టి నా దగ్గర క్లోజింగ్ స్టాక్లో 25 కేజీస్ ఉంది, అంటే ఎన్ని కేజీస్ సేల్ చేస్తుంటాను నేను? 15 కేజీస్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. 10 ఓపెనింగ్ స్టాక్, 30 పర్చేజెస్, టోటల్ అవైలబిలిటీ 40. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ అంటే టోటల్ కేజీస్ అవైలబుల్. అందులో క్లోజింగ్ స్టాక్ని లెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా సేల్స్ ఎంత? 15. సో ఫినిష్డ్ గుడ్స్ని అయితే సేల్ అంటాం, రా మెటీరియల్ అయితే కన్జ్యూమ్ అంటాం, సేమ్ కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు ఆలోచించండి, నేను 25 సేల్ చేశాను కదా, ఈ 25, ఈ 25 కేజీస్లో ఫస్ట్ ఏవి సేల్ చేస్తుంటాను ఇఫ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఫిఫో మెథడ్? ఫస్ట్ ఏది సేల్ చేస్తుంటా? క్లోజింగ్ స్టాక్ మీన్స్ డే 1 క్లోజింగ్ స్టాక్. మీరు చెప్పేది డే 1 క్లోజింగ్ స్టాక్, డే 2 క్లోజింగ్ స్టాక్? డే 1 క్లోజింగ్ స్టాక్. అది డే 2కి ఏమవుతుంది? ఓపెనింగ్ స్టాక్ అవుతుంది, కరెక్టా? సో ఈ ఓపెనింగ్ స్టాక్ 10 కేజీస్ సేల్ చేస్తాను ఫస్ట్. ఇంకా బ్యాలెన్స్ 15 కేజీస్ ఎక్కడి నుంచి సేల్ చేస్తుంటాను? పర్చేజెస్, డే 2 పర్చేజెస్ నుంచి, కరెక్టా? సో డే 2లో ఓవరాల్గా 30 కొన్నాను, అందులో సేల్ చేసిందేమో 15, క్లోజ్ చేసిందేమో క్లోజింగ్ స్టాక్లోనేమో. ఓకే, డే 2లో మనము, గైస్ ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటి అంటే కొత్తగా మనం పర్చేస్ చేసిందేమో 30, కరెక్టా? అందులో 15 సేల్ చేసాము, ఇక బ్యాలెన్స్ ఫిగర్ ఎంత ఉంటుంది మనకి క్లోజింగ్ స్టాక్? 15, అంతే కదా? గైస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ? మీకు ఇంకా సింపుల్ వాల్యూస్ తీసుకుంటే ఇంకా సింపుల్ వాల్యూస్ తీసుకుంటా. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇజ్ ఇట్ క్లియర్? Yes, sir. సో ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉందంటే ఇంకా సింపుల్ వాల్యూస్ తీసుకుంటా, నో ప్రాబ్లం. ఫస్ట్ ఈ పాయింట్ అవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు నాకు తెలిసి. ఇక్కడ చూడండి, టోటల్గా క్లోజింగ్ స్టాక్లో 25 ఉన్నాయి. నేను ఈ వాల్యూస్ కూడా రాస్తాను, వెయిట్. నోట్స్ రాసుకుంటున్నారు కదా? ఓపెనింగ్ స్టాక్ 10, పర్చేజెస్ 30, టోటల్
టమోటాస్ అవైలబుల్ అంటే డే టు రోజున నాకు టోటల్ సేల్ చేయడానికి 40 కేజీస్ అవైలబిలిటీ ఉంది, కరెక్టా? ఇందులో నాకు డే టూ తర్వాత క్లారిటీ వచ్చేసింది, క్లోజింగ్ స్టాక్లో 25 ఉన్నాయని. అంటే ఓవరాల్గా నేను ఎన్ని సేల్ చేసి ఉంటాను? 15. దిస్ ఈస్ కాల్డ్ క్లోజింగ్ స్టాక్. టోటల్గా 15 సేల్ చేస్తుంటాను. సో ఇప్పుడు ఈ 15 ఎక్కడి నుంచి యూస్ చేసుకుంటాను, ఆ పాయింట్ చెప్పండి నాకు. 15 కేజెస్ ఎక్కడెక్కడి నుంచి యూస్ చేసుకుంటాను? ఫస్ట్ బిఫోర్ మెథడ్ అయితే ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఎన్ని కేజీస్ యూస్ చేసుకుంటాను? 10. తర్వాత పర్చేజెస్ నుంచి ఎన్ని యూస్ చేసుకుని ఉంటాను? 5. సో ఇప్పుడు నేను సేల్ చేసిన వాటి యొక్క వాల్యూ కావాలి. 15 యూనిట్స్ సేల్ చేసాను బాగుంది, మరి ఆ 15 యూనిట్స్ యొక్క వాల్యూ కావాలి నాకు ఎంత అన్నది ఎలా ఐడెంటిఫై చేస్తాను? సో ఫస్ట్ ఈ 10 కేజీస్ అనేది ఎక్కడి నుంచి యూస్ చేసుకున్నాను నేను? ఈ 10 కేజీస్ అనేది ఎక్కడి నుంచి యూస్ చేసుకున్నా? ఓపెనింగ్ ఓపెనింగ్ స్టాక్ యొక్క ఈచ్ కేజీ వాల్యూ ఎంత? 1. కాబట్టి 10 ఇంటూ 1 10 రూపీస్. మరి 5 కేజీస్ యొక్క ఈచ్ యూనిట్ వాల్యూ ఎంత? 2 రూపీస్. సో నా దగ్గర నేను సేల్ చేసిన వాల్యూ ఎంత అంటే 20 రూపీస్. ఇది ఫస్ట్ నేను సేల్ చేసిన వాల్యూ యొక్క స్టాక్ కనుక్కున్నా. ఇక్కడ సేల్ అంటే మన ఎగ్జాంపుల్ ఏంటి? కన్జ్యూమ్. ఓకేనా? రెండు ఒకటే కాన్సెప్ట్స్. ఫినిష్ గుడ్స్ అయితే సేల్ అని యూస్ చేస్తాం, అదే రా మెటీరియల్ అయితే కన్జ్యూమ్డ్ అని యూస్ చేస్తాం. సో దీంతోపాటు నాకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ క్లోజింగ్ స్టాక్ ఎక్కడిది? క్లోజింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ నుంచి వచ్చి ఉంటుందా, లేదా కొత్తగా పర్చేస్ చేసిన 30 కేజీస్ నుంచి బ్యాలెన్స్ మిగిలి ఉంటుందా? సో నేను కొన్నదేమో 30 కేజీస్. ఈ 30 కేజీస్లో ప్రొడక్షన్ కోసం ఎన్ని యూస్ చేస్తాను? ఇక్కడ ఐడెంటిఫై చేశాం కదా 5 కేజీస్. మరి ఇంకా మిగిలిన బ్యాలెన్స్ అంతా క్లోజింగ్ స్టాక్ 25 కేజీస్ ఇక్కడి నుంచి వచ్చాయి. మరి దీని వాల్యూ ఎలా తెలుస్తుంది? 25 ఇంటూ 2 50. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ 25 ఇంటూ 2 50. దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ లిఫో, సారీ ఫిఫో. లేదు సార్ నాకు ఇంత అనాలిసిస్ కన్ఫ్యూజన్గా ఉంది, సింపుల్ ట్రిక్ ఏదైనా ఉందా అంటే మీకు అకౌంట్స్ మీద గ్రిప్ ఉంటే చాలు. అకౌంట్స్ మీద గ్రిప్ ఉంటే లెడ్జర్ అకౌంట్ వేయడమే. ఓపెనింగ్ స్టాక్ 10 కేజీస్, ఓపెనింగ్ స్టాక్ 10 కేజీస్, దాని వాల్యూ 10 ఇంటూ 1 10. పర్చేజెస్ 30 కేజీస్, దాని వాల్యూ 30 ఇంటూ 2 60. దాని తర్వాత క్లోజింగ్ స్టాక్ ఎన్ని కేజీస్ ఉంది? 25. సింపుల్, ఏం చేయాలి? ఇవి రాసుకున్న తర్వాత బ్యాలెన్స్ చేయండి. ఫస్ట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని బ్యాలెన్స్ చేయండి. 40 40, అంటే బ్యాలెన్సింగ్ పేరు 15 ఉంది. ఈ 15 ఏమవుతుంది? కన్జ్యూమ్డ్. ఈ 15 కన్జ్యూమ్డ్. మరి 15 కేజీస్ యొక్క వాల్యూ తెలియాలి, అట్ ద సేమ్ టైం క్లోజింగ్ స్టాక్ 25 కేజీస్ యొక్క వాల్యూ తెలియాలి. కాబట్టి ఇప్పుడు మరి సపరేట్ రాసుకుందండి. 15 కన్జ్యూమ్ చేశాను. ఎక్కడి నుంచి కన్జ్యూమ్ చేస్తుంటాను? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ నుంచి 10 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తాను, తర్వాత పర్చేజెస్ నుంచి 5 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తాను. నథింగ్ బట్ 10 ఇంటూ 1 10, 5 ఇంటూ 2 10. సో ఓవరాల్గా 20 రూపీస్. మరి మిగతా 25 ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిదీ కూడా కొత్త పర్చేజెస్ నుంచే కదా. సో వాటి వాల్యూ ఎలా వస్తుంది? 25 ఇంటూ 2 50. సో రెండు మ్యాచ్ అయిపోతాయి, 70 70. మీరు ఏమి ఎంతైనా ఫాలో అవ్వచ్చు. నేను ఈ అనాలిసిస్ చేయగలను అనుకుంటే ఇదే ఫాలో అవ్వండి. లేదు సార్ సింపుల్గా లెడ్జర్ అకౌంట్ క్రియేట్ చేస్తాను పోస్ట్ చేస్తాను అంటే ఇది కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా ఫిఫో మెథడ్కి సంబంధించిన క్లారిఫికేషన్స్. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ టు రైట్ ఎగ్జాంపుల్స్ ఆన్ యువర్ నోట్స్, నోట్స్లో ఉంటే బెటర్ మీకు. ఇప్పుడు ఈజీగా అనిపించినా సరే రివిజన్ చేసేటప్పుడు మరీ కన్ఫ్యూజ్ అవుతారు. సో రాసుకున్న వాళ్ళు ఎవరంటే రాసుకుంటారుగా.
ఇఫ్ యు ఆర్ క్లియర్ విత్ దిస్ పాయింట్ దెన్ ఐ విల్ గో టు లిఫో మెథడ్. నేను లిఫో స్టార్ట్ చేస్తాను ఇది ఈ పాయింట్ మీకు క్లారిటీ ఉంటే. ఈ పాయింట్ క్లారిటీ ఉంటే ఇప్పుడు లిఫో మెథడ్ స్టార్ట్ చేస్తాను. సేమ్ లిఫోకి కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఓపెనింగ్ స్టాక్ 10 కేజీస్ ఉంది అట్ రేట్ ఆఫ్ 1. పర్చేజెస్ 20 కేజీస్ ఉంది, సారీ పర్చేస్ 30 కేజీస్ కదా, అట్ ద రేట్ ఆఫ్ 2. క్లోజింగ్ స్టాక్ 25 కేజీస్ ఉంది. ఇప్పుడు ఒకవేళ మనం ఫాలో అయ్యేది లిఫో మెథడ్ కనుక అయితే, ఇప్పుడు ఒకవేళ మనం ఫాలో అయ్యేది లిఫో మెథడ్ అయితే చూడండి, ఓపెనింగ్ స్టాక్ 10, పర్చేజెస్ 30, టోటల్ అవైలబిలిటీ 40, అందులో క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 25 కేజీస్ ఉంది అంటే మనం ఎన్ని కేజీస్ యూజ్ చేసి ఉంటాం, ఎన్ని కేజీస్ సేల్ చేసి ఉంటాం? 15 కేజీస్ సేల్. సో ఇఫ్ వీఆర్ ఫాలోయింగ్ ద లిఫో మెథడ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అయితే ఈ 15 కేజీస్ కూడా, ఈ 15 కేజీస్ కూడా ఫస్ట్ దేని నుంచి సేల్ చేసి ఉంటాము? అబ్సల్యూట్లీ పర్చేజెస్ ఓన్లీ, ఓపెనింగ్ స్టాక్ నుంచి ఏమి యూస్ చేసుకుని ఉండము. ఈ పర్చేజెస్ కూడా, ఈ టోటల్ మనం సేల్ చేసిన యూనిట్స్ అన్నీ కూడా పర్చేజెస్ నుంచే సేల్ చేసి ఉంటాము. నథింగ్ బట్ ఇందులో సేల్ అయిందేమో 15 ప్లస్ క్లోజింగ్ స్టాక్లోనేమో 15 ఉన్నాయి, దాని మీనింగ్ అంతే కదా. ఓవరాల్గా 30 పర్చేస్ చేసాము, 15 సేల్ అయ్యాయి, 15 క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. సో సేల్ చేసిన వాల్యూ కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు? 15 ఇంటూ 2 30. మరి క్లోజింగ్ స్టాక్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? క్లోజింగ్ స్టాక్లో టోటల్ 25 ఉన్నాయి. ఈ 25లో ఏవేవి ఉంటాయి? ఓపెనింగ్ స్టాక్ ఏమో 10 కేజీస్, పర్చేజెస్ ఏమో 15 కేజీస్. దీని వాల్యూ ఎలా వస్తుంది? 10 ఇంటూ 1 ఈక్వల్ టు 10, 15 ఇంటూ 2 ఈక్వల్ టు 30. క్లారిటీ వస్తుందా? ఇప్పుడు దీన్నే మనము స్టేట్మెంట్లో వేసి చూద్దాం ఒకసారి. ఇక్కడే వేస్తాను నేను సైడ్కి, రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఇక్కడ వేస్తా. సో ఓపెనింగ్ స్టాక్ 10, ఈచ్ వన్ 10 రూపీస్ కాబట్టి 10, పర్చేజెస్ 30 కేజీస్, 60 అవుతుంది. క్లోజింగ్ స్టాక్ 25 కేజీస్, దాని వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సింది, ఫస్ట్ టాలీ చేద్దాం 40 యూనిట్స్, ఇది కూడా 40 అవ్వాలి. సో అల్టిమేట్గా అప్పుడు కన్జ్యూమ్ ఎంత అవుతుంది? 15 అవుతుంది. మనం ఫాలో అవుతుందని ఫిఫో మెథడ్ కాబట్టి ఫస్ట్ దేన్ని కన్జ్యూమ్ చేసి ఉంటాం? పర్చేజెస్ నుంచే కన్జ్యూమ్ చేసి ఉంటాం. నథింగ్ బట్ 15 ఇంటూ 2 30, కరెక్టా? మరి క్లోజింగ్ స్టాక్లో ఏ కేటగిరీస్ ఉంటాయి? 2 కేటగిరీస్ ఉంటాయి. ఏవేవి? ఓపెనింగ్ స్టాక్ ఏమో 10 ఇంటూ 1, క్లోజింగ్ స్టాక్ ఏమో, ఐ మీన్ పర్చేజెస్ ఏమో 15 ఇంటూ 2, నథింగ్ బట్ 30. సో ఓవరాల్గా 40 70 70. చూడండి మనం ఫాలో అయ్యే మెథడ్ని బట్టి క్లోజింగ్ స్టాక్ వాల్యూస్ చేంజ్ అయిపోయాయి. ఇక్కడేమో క్లోజింగ్ స్టాక్ వాల్యూ 50, ఇక్కడేమో 40, ఇక్కడేమో కన్జ్యూమ్ చేసింది 20, ఇక్కడేమో 30. సో రెండు సేమ్ ఫిగర్సే, మనం తీసుకున్న డేటా అంతా సేమే, కానీ మనం ఫాలో అయ్యే మెథడ్ని బట్టి వాల్యూస్ చేంజ్ అయిపోతున్నాయి. సో అందుకని వెయిటెడ్ యావరేజ్ మీద రిప్లై అవుతుంది, నేను తర్వాత డిస్కస్ చేస్తాను, సపరేట్ టాపిక్ ఉంది దానికి, అక్కడ డిస్కస్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఫిఫో మెథడ్, లిఫో మెథడ్. సో గైస్ 2 మినిట్స్ టైం ఇస్తున్నా ఒకసారి మొత్తం రివైజ్ చేసి, ఏమైనా డౌట్ ఉందో అడగండి ఈ మెథడ్లో, ఈ 2 మెథడ్స్లో, 2 మెథడ్స్లో ఏదైనా పాయింట్ క్లారిటీ లేకపోతే డిస్కస్ చేయండి, రైస్ చేయండి. అంటే లెడ్జర్ కాకుండా ఇలా ఇలా అంటున్నారా? ఏదైనా ఫాలో అవచ్చు మీ కన్వీనియంట్, నేను రెండు చెప్పాను, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఎవరికైతే అకౌంట్స్ నాకు అంత గ్రిప్ లేదని ఫీల్ అవుతారో వాళ్ళకి ఈ మెథడ్ బెస్ట్. అకౌంట్స్ లెడ్జర్ డ్రా చేయడం నాకు తెలియదు అనుకుంటారో వాళ్ళకి ఈ మెథడ్ బెస్ట్. నాకు అకౌంట్స్ క్లారిటీ ఉందని వాళ్ళకి ఈ మెథడ్ బెస్ట్. మీరు ఏదైనా ఫాలో అవచ్చు, నో ప్రాబ్లం. రెండు సేమ్ ఆన్సర్స్ వస్తాయి కదా ఇలా చేసినా కూడా.
గైస్ మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైతే ఎగ్జాంపుల్ వన్ ట్రై చేయండి చెప్పి సేమ్ అదే కనుక్కోవాలి. క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత కనుక్కోవాలి, సో రా మెటీరియల్ కన్జంప్షన్ యొక్క వాల్యూస్ కనుక్కోవాలి యూజింగ్ ఫిఫో మెథడ్. త్రీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ట్రై చేయండి చూద్దాం. 1 మినిట్, నేను ఒకే ఒక వాల్యూ చేంజ్ చేస్తాను ఇక్కడ. ఇది 4000. ఎస్, అది 4000 తీసుకొని దెన్ ఐడెంటిఫై ద వాల్యూస్ ఆఫ్ 3 రిక్వైర్మెంట్స్. ట్రై చేయండి చూద్దాం. ట్రై చేయాలి, మీరు ఓన్గా ట్రై చేస్తూనే వస్తుంది. ఆల్వేస్ డోంట్ ఎక్స్పెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ మీ. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది యుఎస్ఏఎంఏ. ఎస్, ఏంటి ఒక్కరు కూడా ఆన్సర్ రాలేదా? సేమ్ ఉంది, అందులో సింపులే కదా, జస్ట్ అకౌంట్ రాసేయండి వచ్చేస్తుంది కదా ఆన్సర్. ఓపెనింగ్ స్టాక్ 20 యూనిట్స్ ఉన్నాయి, దాని వాల్యూ 4000 అంట. తర్వాత పర్చేజెస్ 30 యూనిట్స్ ఉన్నాయి, దాని వాల్యూ 3000 అంట. తర్వాత ఏమి ఇచ్చారు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చేశారు ఎంత, 15 యూనిట్స్. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, క్లోజింగ్ స్టాక్ అయినా సరే ఏదైనా సరే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఫస్ట్ టాలీ చేయండి. 50 50, సో ఆటోమేటిక్గా 35 ఈజ్ కన్జ్యూమ్డ్.
ఎప్పుడైనా సరే ఫస్ట్ యూనిట్స్ టాలీ చేయండి, ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ దీని తర్వాత మీరు కనుక్కోవాల్సింది ఓపెనింగ్ స్టాక్ పర్ యూనిట్ ఎంత. 4000 డివైడ్ బై 20 అంటే పర్ యూనిట్ ఎంత వస్తుంది? సో ఓపెనింగ్ స్టాక్ని 200 రూపీస్ పెట్టి పర్చేస్ చేసాం. మరి పర్చేజెస్ ఐ మీన్ ఓపెనింగ్ స్టాక్ ఈచ్ యూనిట్ 200 రూపీస్, మరి పర్చేజెస్ 300ఆ? 100. సో నువ్వు లాస్ట్ ఇయర్లో కొన్న ఓపెనింగ్ స్టాక్ ఏమో 200 రూపీస్ పెట్టి పర్చేస్ చేసావు, బట్ ఈ ఇయర్లో కొన్న యూనిట్స్ అయితే 100 రూపీస్కే పర్చేస్ చేసావు ఈచ్ యూనిట్ని. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నది ఫిఫో మెథడ్ అనుకుంటే ఈ కన్జ్యూమ్డ్ ఎక్కడి నుంచి వచ్చింటో ఐడెంటిఫై చేయాలి. 35. అజ్యూమ్ వీఆర్ ఫాలోయింగ్ ఫిఫో మెథడ్. ఫిఫో మెథడ్ ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ 35 కేజీస్లో ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేసుకుంటాము మనకు కావాల్సిన రా మెటీరియల్ మొత్తం? ఓపెనింగ్ స్టాక్. ఎన్ని? 20. 20 × 200 4000. ఇంకా ఎన్ని కావాల్సింది మనకు రిక్వైర్మెంట్? ఇంకా 15 కేజీస్ ఉంది కదా. ఇది ఎక్కడి నుంచి యూస్ చేస్తుంటాము? పర్చేజెస్. నథింగ్ బట్ 15 × 100 1500. నథింగ్ బట్ 4000 + 1500 5500 ఇస్ ద వాల్యూ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. 5500 ఇస్ ద వాల్యూ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. మరి మిగిలిన క్లోజింగ్ స్టాక్ అంతది ఎందులో? ఓపెనింగ్ స్టాక్లో పర్చేజెస్లోవా? మరి ఈచ్ వన్ వాల్యూ ఎంత చేయాలి? ఇంటూ 100 × 200 ఇంటూ 100 1500. నథింగ్ బట్ టోటల్ ఎంత వస్తుంది? 7000. 5500 + 1500 7000. ఇక్కడ కూడా 7000. మనకు అంతే కదా ఇన్ఫర్మేషన్స్ అడిగింది. కన్జ్యూమ్డ్ ఎంత అడిగాడు? కన్జ్యూమ్డ్ ఎంత? 35 యూనిట్స్. ఓపెనింగ్ క్లోజింగ్ స్టాక్ యొక్క వాల్యూ అడిగాడు 15 కేజీస్ది. ఎంత? 1500. క్లోజింగ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ ఎంత? 5500. అంతే, సింపుల్ క్యాలిక్యులేషన్. మీరు అకౌంట్ డ్రా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఫస్ట్ ఒకసారి రాసుకోండి. జస్ట్ ఫిఫో మెథడా లిఫో మెథడ్ అంతే, అంతకుమించి ఏం లేదు కాన్సెప్ట్. ఎస్, కంప్లీట్ అయిన వాళ్ళు క్వశ్చన్ నెంబర్ 2 ట్రై చేయండి. సేమ్ ఫిఫో మెథడ్. క్వశ్చన్ నెంబర్ 2 ట్రై చేయండి కంప్లీట్ అయిన వాళ్ళు. ఇప్పుడు మీరు చేయాలి, నాకు 3 ఆన్సర్స్ కావాలి. పైన మనం ఎలాగే చేసామో అలాగే చేస్తూ చేయండి. 3 ఆన్సర్స్ చేసి సెండ్ చేయండి ఒకసారి చూద్దాం. టెక్స్ట్ చేయండి పైన చాట్ను, ఎవరెవరికి ఎంత వచ్చిందనేది.
గైస్ రాలేదు ఆన్సర్. రా మెటల్ కన్జ్యూమ్డ్ 85, 4475, 825, FC. సేమ్ ఆన్సర్ సార్. చూద్దాం ఓపెనింగ్ స్టాక్ 40, దాని వాల్యూ ఏమో 2000, పర్చేజెస్ 60, దాని వాల్యూ ఏమో 3300, క్లోజింగ్ స్టాక్ ఏమో 15, సో 100 యూనిట్స్. 100 యూనిట్స్ ఫస్ట్ క్లోజింగ్ స్టాక్ యూనిట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటే నాకు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వచ్చేస్తుంది 85. సో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ పర్ యూనిట్ వాల్యూ ఎంత? 2000 డివైడ్ బై 40, 15. పర్చేజెస్ యొక్క పర్ యూనిట్ వాల్యూ ఎంత? 3300 డివైడ్ బై 60 అంటే 55. సో ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ఫిఫో మెథడ్, ఈ 85 యూనిట్స్ ఎక్కడి నుంచి చూస్ చేసుకున్నామో చూడాలి. ఫస్ట్ ఫస్ట్ 85 యూనిట్స్ ఎక్కడి నుంచి చూస్ చేసుకుంటాము? 40 ఫ్రమ్ ఓపెనింగ్ స్టాక్, 45 ఫ్రమ్ పర్చేజెస్, కరెక్టేనా? సో 40 ఇంటూ 50, ఓపెనింగ్ స్టాక్ ఈచ్ వన్ 50 కాబట్టి 45 ఇంటూ 55 ఎంత వస్తుంది వాల్యూ? 40 ఇంటూ 50 అంటే 2000. ఇది ఎంత వస్తుంది? 45 ఇంటూ 55 అంటే 2475. సో నేను పర్చేస్ చేసిన టోటల్ వాల్యూ ఎంత అంటే 4475. సో మరి నా దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ ఎక్కడి నుంచి ఉంటాయి ఇవి? పర్చేజెస్ నుంచా, ఓపెనింగ్ స్టాక్ నుంచా? సో మరి 15 ఇంటూ ఈచ్ వన్ ఎంత వేయాలి? 55. మరి 15 ఇంటూ 55 ఎంత వస్తుంది? 825. రెండు టాలీజెస్ చూడండి, ఎంత వస్తుంది? 5300. ఇది వస్తుందా 5300? అయిపోయింది, సింపుల్. దిస్ ఇస్ బిఫోర్ మెథడ్. సో ఇది ఈరోజు చూసుకోండి, టుమారో క్లాస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఫిఫో మెథడ్ మీద చేద్దాం, యాజ్ వెల్ యాజ్ లిఫో మెథడ్ మీద కూడా చేద్దాం, ఓకేనా? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనే అడ్జస్ట్మెంట్ మాత్రమే కంప్లీట్ అయింది, దట్ టు ఫిఫో మెథడ్ ఓన్లీ. ఎక్స్ప్లెనేషన్ అయితే లిఫో మెథడ్ కూడా అయిపోయింది, బట్ ప్రాక్టీస్ మాత్రం ఫిఫో మెథడ్ మీద మాత్రమే కంప్లీట్ అయింది. సో వన్స్ ఇవి చూసుకొని రండి, ప్రాక్టీస్ చేయండి, ఫ్రీ టైం కొంచెం దొరుకుతుంది కాబట్టి మీకు. టుమారో క్లాస్లో ఇంకాస్త అడ్వాన్స్ ప్రాబ్లం కూడా చేసేద్దాం, ఓకేనా? సో క్లోజ్ చేసే డౌట్స్ ఉన్నాయా యాజ్ ఆఫ్ నౌ? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే, ఇవి ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో మీతో కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా? బై.